బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈఆర్సీ నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్లో ఈఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే కేటీఆర్ తన వాదనలు వినిపించారు. ఛార్జీల పెంపు వల్ల అన్ని వ్యవస్థలు కూనరిల్లుతాయని, ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని ఈఆర్సీకి సూచించారు. అటు క్షేత్రస్థాయిలోనూ ప్రజలతో కలిసి కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై కేటీఆర్ వాదనలు వినిపిస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైట్ ద్వారా కరీంనగర్ నుంచి అందిస్తారు. వేణుగోపాల్, ఎంతసేపట్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఎంతసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది, స్టార్ట్ కానుంది, అలాగే కేటీఆర్ ఎంతసేపట్లో అక్కడికి హాజరై ఉన్నాడు? కుమార్, మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్నారు. అంటే ఇప్పటికే అందరు కూడా విద్యుత్ అధికారులు చేరుకున్నారు. మరోవైపు దీనిపై అంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న నేపథ్యంలో కూడా దీనిపై మాట్లాడేందుకు కూడా పలువురు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల అంటే ధార్మిక క్షేత్రం కాదు, కార్మిక క్షేత్రం కూడా. ఈ నేపథ్యం ఒకటి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో అంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పే నేపథ్యం ఒకటి అయితే, మరోవైపు చిన్న పరిశ్రమలు కావచ్చు, వివిధ పరిశ్రమలు కావచ్చు, చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు నేతా కార్మికులు కాబట్టి పౌరులకు సంబంధించినటువంటి వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తిగా అంటే ప్రతి వారం వచ్చిన తర్వాత దీనిపై చర్చా కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకు దీనికి సంబంధించి అంటే దీని ద్వారా ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సిరిసిల్ల సంబంధించి చూసుకుంటే ఇక్కడ పవర్ లూమ్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. ఒకవేళ విద్యుత్ ఛార్జీలే కనుక పెంచితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ప్రస్తుతం మనకు మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి. అంటే ఒకవేళ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఉద్దేశం ఉంది, దీంతో చిన్న పరిశ్రమే కాదు, ముఖ్యంగా పవర్ లూమ్ సంబంధించిన వాటి మీద కూడా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే గతంలో ఎన్నడూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కానీ ఒకేసారి భారం ఇవ్వటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ విద్యుత్ ఛార్జీల పెంపకాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రము కరెంటు కోతలతోటి నానా అవస్థలు పడి వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ మన రాష్ట్రం నుంచి వెళ్లి విద్యుత్ సమస్యల వల్ల తరలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అత్యంత చొరవ తీసుకొని అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. దానివల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి పడ్డది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి అనేక కార్పొరేట్ రంగాలు కానీ అనేక పరిశ్రమలు కానీ ఇతర అంతర్జాతీయ స్థాయి నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతానంటే ఈ ఉన్న మొత్తం పరిశ్రమ రంగం అంతా కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా కుంటుపడేయడానికి ఆస్కారం ఉన్నది. ఇదే ముఖ్యంగా సిరిసిల్ల లోపల చిన్న పవర్ లూమ్ కార్పొరేషన్ అంటే పవర్ లూమ్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయింది. దాదాపు 3000 పవర్ లూమ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. మొత్తం విద్యుత్ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది. అదేకాక డైయింగ్ అసోసియేషన్ కానీ అదేవిధంగా సైజింగ్లు కానీ మొత్తం విద్యుత్ రంగం మీదనే ఉన్నది. ఇప్పుడు ఈ సిరిసిల్ల లోపల విద్యుత్ గిట్ల ఛార్జీలు గిట్ల పెంచితే మొత్తం పరిశ్రమ మొత్తం కుట్టుబడే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే నేతన్న చావులు అవుతా ఉన్నాయి. ఇప్పటికే నేతన్నలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్లకు ఉపాధి లేక ఇప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశ్రమ అనేది కుంటుపడుతుంది. కనుక విద్యుత్ ఛార్జీలు ఏ కోశాన పెంచకూడదు. సిరిసిల్ల విషయానికి వస్తే ఇప్పటికే పని లేదు, అంటే గత 10 నెలల నుంచి కూడా వచ్చినట్టు ఆర్డర్స్ లేవు, బతుకమ్మ చీరలు లేవు, అంటే ఏ పని లేని నేపథ్యంలో కూడా ఇప్పటికే మీరు అంటున్నటువంటి పరిస్థితి అంటే 10-12 మంది కూడా ఆత్మహత్య, అంటే ఈ పని తప్ప మాకు వేరే పని రాని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వారికి సరైనటువంటి పని కల్పించలేదు. మరోవైపు ఇంకోవైపు ఈ విద్యుత్ సమస్య కనుక వచ్చినట్టయితే ఈ మీ సమస్యలు ఎట్లుండబోతాయి? చాలా క్లిష్టతరం అనుకోవచ్చా? మేము గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాం. రైతన్నల తర్వాత నేతన్నలే ముఖ్యం. అన్నం పెట్టే రైతన్నకు మొన్న 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు.
నేతన్న తర్వాత రైతన్న తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో నేతన్ననే అట్లాంటి నేతన్నకు వాళ్ళు ఉపాధి కల్పించమంటారు గత బిఆర్ఎస్ పార్టీ 7 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలకు ఈ సిరిసిల్ల పట్టణానికి ఇచ్చింది దాదాపు 3200 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావాలని కక్షగట్టి ఇక్కడ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యూన్సీ గనక ఈ పద్మశాలి వ్యవస్థ మీద అదే వస్త్ర పరిశ్రమ మీద కక్షగట్టి కావాలని బతుకమ్మ చీరలను వాళ్ళు పక్కన పెట్టిరు తీసేశారు మేము అనేది ఒకటే బతుకమ్మ చీరలు కాకపోతే ఇంద్రమ చీరలి జనతా చీరలి సోనియమ్మ చీరలి నీ ఇష్టమి వాళ్ళు అడిగేది ఏంటిది ఉపాధి అడుగుతున్నారు మాకు పని కల్పించురు అని అడుగుతున్నారు వాళ్ళు ఏదో మా రుణాలు మాఫీ చేయమని అంటలేరు దాన ధర్మం కోట్ల రూపాయలు ఇవ్వమంటలేరు చేసుకోవడానికి ఉపాధి కల్పించమని అంటా ఉన్నారు ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పటికి 12 నుంచి 15 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంకా ఆత్మహత్యలు జరగడానికి ఆస్కారం ఉంది మీరు నేతన్నల చావులు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచండి ఈ విద్యుత్ ఛార్జీలను మేము పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తా ఉన్నాం కుమార్ మొత్తం మీద అయితే చూసుకుంటే అంటే ఇప్పటికే సిరిసిల్ల సంబంధించి పని లేదు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే 10 మంది కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే గోరు చుట్టూ రోకల పోటీ లాగా మరోసారి ఒకవేళ విద్యుత్ ఛార్జీలే పెంచినట్టయితే ఇప్పుడు పనే లేదు మరోవైపు ఈ చిన్న చిన్న ఏమైనా చేసుకున్నా కూడా చిన్న పరిశ్రమలు కూడా మూతపడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో.